హాయ్ అందరికి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకున్నాను. ఈ రోజు మన వీడియో కంటెంట్ ఏంటిదా అనేది థంబ్నైల్ లో చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. మేము అద్దెకు తీసుకున్న రెండవ ఇల్లు టూర్ అనమాట. ఆల్రెడీ మా అన్న ఛానల్లో చేశాడు, కాకపోతే ఏంటంటే మా అత్తమ్మ రూమ్ చూపించలేదు. మళ్ళీ పోతే కొన్ని కొన్ని చేంజెస్ అనేవి జరిగాయి, అంటే లైక్ స్టిక్కర్స్ లాంటివి అంటించాను అనమాట. అవన్నీ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నాకు కూడా కొంచెం మెమరీగా ఉండిపోతుంది కదా, మన ఛానల్లో కూడా ఉంటుంది కదా అనేసి హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. చూసేద్దాం పదండి. ఇక్కడ చూడండి, సైకిల్స్, మామిడి సైకిల్. ఇది తెచ్చినప్పుడు కూడా మీకు ఒక షార్ట్ అనేది పెట్టాను, ఎంత పడింది ఏంటిది అనేది. ఇంకా నా షార్ట్లలో చూడండి ఉంటుంది. ఇది పాత సైకిల్, చైనీది ఈ సైకిల్. నెక్స్ట్ ఈ మిషన్, ఈ మిషన్ అయితే ఏంటిది, ఇది ఓల్డ్ మిషన్, అంటే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు. తెచ్చినప్పటి నుంచి రిపేరింగ్లోనే, ఐదు అసలు రిపేరింగ్కి వెళ్ళింది వచ్చింది, అయినా కూడా ఇప్పటికీ పనిచేస్తలేదు. ఇది మార్చాలనుకుంటున్నాము. ఇంకా నా మొక్కలు అయితే ఇవన్నమాట. ఇది మరువము, శివునికి చాలా ఇష్టం అంట ఈ చెట్టు. చాలా మంచి సువాసన ఉంటుంది. మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు మరువం చెట్టు అని అడగండి, ఇస్తారు. చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా కలబంద నాకు ఇష్టం, చాలా పొద్దున పొద్దున తినడం ఇష్టము. ఇంకా ఇది కూడా స్మెల్ మంచి ఉంటుంది. ఇది ఏమంటారండి, వాము కదా, వాము చాలా బాగుంటుంది. ఇది ఇలా మనకి మూడ్ బాగాలేనప్పుడు ఇలా వచ్చి చెట్ల స్మెల్స్ చూడడము, ఇంకా చెట్లను చూస్తా అంటే మంచి అనిపిస్తుంది అన్నట్టు, అందుకోసం అనేసి. ఇదివరకు ఆ హోమ్లో ఉన్నప్పుడు, పాత ఇంట్లో ఉన్నప్పుడు ఫుల్ చెట్లు ఉండేవి, అంటే ఇట్లనే కుండీలలో పెట్టిన. అవైతే చింతకుంటలోకి షిఫ్ట్ చేసినాము మా ఓన్ హౌస్లోకి. ఇంకా ఇక్కడైతే ఇలా ఉంటుంది మనకి, ఒక మనీ ప్లాంట్ అనేది పెట్టుకున్నాము. ఇది డస్ట్బిన్, అది ఇంకే పెయింట్ వేసిన మనీ ప్లాంట్ అనేది పెట్టుకున్నాము. తర్వాత దర్వాజా ఇలా ఉంటుంది అనమాట, లోపలికి ఎంటర్ అవుతాము. ఈరోజు ముగ్గు అయితే, ముగ్గు చూపించండి, ఈరోజు ముగ్గు అయితే ఇలా వేశారు. శుక్రవారం శుక్రవారం మంచిగా అందంగా ముగ్గులు వేస్తుంటాను, గడప కడిగి పొట్లు పెడుతుంటాను అనమాట. ఇంకా లోపలికి వెళ్దాము. సోఫాలు అలాంటి ఏం ఫర్నిచర్ లేదు మా ఇంట్లో అయితే. ఇంకా వాల్ వాల్ స్టిక్కర్ చూపించండి. ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వాల్ స్టిక్కర్ అనేది ఉంటుంది. ఇది కొత్తగా వేసానమాట. నాకు ఏదన్నా కొంచెం మంచిగా కనబడాలి అనేది బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, మా ఆయనకైతే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు షార్ట్లో పెట్టిన ఇది ఎంత పడింది ఏంటిది అనేది వాల్ స్టిక్కర్ చాని కోసం తీసుకున్నాను. ఇంకా ఇటు చూసినట్లయితే డెకరేషన్ పర్పస్లో ఇవన్నీ పెట్టినాం అన్నట్టు. మా ఆయనకి ఇట్లా ఎక్కువ డెకరేషన్ అది ఇది ఇష్టం ఉండదు, కాకపోతే నాకు బాగా ఇష్టము. ఇది చూసారా మీరు, ఇది గమనించినట్లయితే మా అన్న నాకు తిండి పోటీలో విన్ అయినందుకు గిఫ్ట్గా ఇచ్చాడు మా ఫ్యామిలీ పిక్. ఫ్యామిలీ పిక్స్ అన్న నాకు ఎక్కువ, ఫోటో ఫ్రేమ్స్ అంటే బాగా ఇష్టం నాకు, అలా అనమాట. అందుకని నా ఇష్టాలు వేసుకొని మా అన్ననైతే అది నాకు గిఫ్ట్ చేశాడు. ఇంకా పైన ఆ విధంగా ఉంటుంది, చానికి ఇష్టమైన బార్బీ గర్ల్స్ ఉంటాయి. ఇక్కడైతే టీవీ ఉంటుంది, కింద వచ్చేసి ఇలా పుస్తకాలు అవన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇదైతే మొత్తానికి హాల్ అన్నమాట. సోఫాస్ అలాంటి ఏం ఫర్నిచర్ లేదు. ఫర్నిచర్ ఎక్కువ తీసుకోకపోతేనే నయం, నాకు తెలిసినంత వరకు అయితే. ఎంత తక్కువ సామాన్ ఉంటే అంత నయం అని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది హాల్ అండి, టోటల్ హాల్ ఇదనమాట. ఇక్కడ పార్టీషన్ ఉంటుంది, ఇట్ సైడ్ వెళ్తేనేమో మనకి డైనింగ్ ఏరియా వస్తుంది, ఇట్ సైడ్ వెళ్తేనేమో మనకి చిన్న బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. ఇది మేము యూజ్ చేస్తాము అన్నట్టు, చిల్డ్రన్ బెడ్రూమ్. ఎందుకనంటే మాస్టర్ బెడ్రూమ్ లో వెస్టర్న్ టాయిలెట్ ఉంది, మా అత్తకి ఇబ్బంది అవుతుంది కదా ముసలావిడ అనేసి నేను ఆ బెడ్రూమ్ ఆమెకి ఇచ్చేసి మేమైతే ఇందులో ఉంటున్నాం అన్నట్టు. ఇప్పుడు తను లేదు, ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నది, ఇప్పుడు మేము అదే యూజ్ చేస్తున్నాము. అందుకే ఇది కొంచెం చిందరవందరగా ఉంది. ఇంకా అయితే ఒక శారీ తీసుకున్నా కదా ఆ మధ్య, అదైతే కర్టెన్ టైప్లో పెట్టేసిన, ఎందుకంటే అదంతా మంచిగా కనబడతలేదనేసి. ఇక్కడ స్టిక్కర్ చూసారా, ఈ స్టిక్కర్ అయితే అతికి చేసిన అనమాట, కాకపోతే అది ఊడిపోతుంది. ఎందుకంటే వాల్ సర్ఫేస్ అనేది కూడా మస్తు స్మూత్ ఉండాలట ఇలాంటి స్టిక్కర్స్ వేసినప్పుడు, అట్లా అయితేనే పట్టుకొని ఉంటుందట. ఇంకా మా లగేజ్ బ్యాగ్స్, ఇంకా బట్టలు అవన్నీ ఎక్సెస్ అంటే ఎక్కువ ఉన్నాయని పైన పడేసేసినాము. ఇంకా ఇక్కడైతే హ్యాంగర్కి తలిగించుకున్నాము కొన్ని బట్టలు అయితే. ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి ఏది కొనాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండలేదు. మళ్ళీ బెడ్రూమ్ విషయానికి వస్తే ఇంత చిన్న ఉంది, కనీసము ఇట్ సైడ్కి నడవడానికి కూడా లేదన్నట్టు బట్టలు తీసుకోవడానికి. బట్టలు తీసుకోవాలంటే మనము ఈ బెడ్ ఎక్కి ఆ బట్టలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత చిన్న అయితే నాకు నచ్చలేదు. ఇందులో టూ నచ్చలేదు నాకు. ఏంటంటే బయట ఒక నల్ల అనేది ఉండాలి కంపల్సరీ, కాలు కడుక్కొని ఇంట్లోకి రావడానికి.
అది లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ బెడ్రూమ్ మరీ చిన్న అయిపోయింది. ముస్లిం వాళ్ళకంటే ఒక్కరున్నప్పుడు ఈజీగా వాడుకోవచ్చు ఒక మంచం వేసుకొని, కానీ మన ఫ్యామిలీ ఉండాలంటే మాత్రం ఇది కంఫర్టబుల్ కాదు. అంటే ఈ బెడ్రూమ్ మటుకి, కానీ ఓనర్స్ అయితే చాలా చాలా మంచి వాళ్ళు. ఇంకా అదన్నమాట, ఇప్పుడైతే మనము బాత్రూము ఇందులో వచ్చేసి ఇండియన్ చూపించండి, ఏనా లైట్ ఇండియన్ టాయిలెట్ ఉంటుంది అన్నమాట. ఇందులో మేము నల్లనీళ్ళే యూజ్ చేస్తాము, అంకుల్ నల్లనీళ్ళే వాడమంటారు కాబట్టి టాయిలెట్స్ అనేది మంచిగా నీట్ ఉన్నాయన్నమాట. ఏ గారాలు ఇట్లా పట్టకుండా ఇటు నుంచి వచ్చేస్తే మనకి డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియాలో ఇట్లా చిందరవందరగానే ఉంటుంది, ఎందుకంటే ఓపెన్ కదా, కబోర్డ్స్ లాంటివి ఏం లేవు కాబట్టి కొంచెం ఇట్లానే ఉంటుంది. ఇలా నేను ఎక్కువ ఇలాంటి డబ్బాలు యూజ్ చేయడానికి మక్కువ చూపిస్తాను అన్నట్టు, ఎందుకంటే ఇందులో అయితే ఏదైనా సామాన్లు అట్లా పెట్టుకోవచ్చు కదా, కొంచెం నీట్గానే కనిపిస్తుంది కదా అనేసి అనుకుంటానట్టు. తర్వాత ఇట్లా వచ్చేస్తే కిచెన్ అన్నమాట. ఇది మా ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్లో ఏమి ఉండే ఎక్కువ అందుకే అలా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది మొత్తం కిచెన్, కొంచెం బౌల్ అనేవి తోమలేదు ఇంకా. ఇది వాటర్ ఫిల్టర్. ఎంత అయిందండి దీనికి? కంటే సాల్కలేని ఎందుకు తీసుకున్నావు, వేరే తీసుకోవచ్చు కదా, బాగుంటుంది బాగుంటుందని తీసుకున్నాడంట. తర్వాత వచ్చేసి ఇది మొత్తము చిందరవందరగానే ఉంది, ఎట్లున్నదో అట్లా చూపించాలనుకున్నా కాబట్టి ఇట్లానే పెట్టేసిన. తర్వాత ఈ కిచెన్ నుండి బయటకు వచ్చేదంటే మాత్రం ఇక్కడ వాష్ ఏరియా అనేది ఉంటుంది అన్నమాట. ఇలా వాష్ ఏరియా వాషింగ్ పర్పస్లో మనం బోలు తోమడానికి ఇంకా బట్టలు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వాష్ ఏరియా చూసే ఫస్ట్ నేను ఈ ఇల్లు తీసుకుందాము రెంట్కి అని చెప్పేసి అన్నా, ఎందుకంటే చాలా పెద్ద ఉంది వాష్ ఏరియా అని చెప్పేసి అనిపించింది. మంచిగా అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు కదా అని అనుకున్నా. కాకపోతే ఏంటంటే వాష్ ఏరియాలో మనం ఇప్పుడైతే కూర్చోలేకపోతున్నాం, ఎందుకంటే ఆ బట్టలు బోళ్ళు అవన్నీ ఉంటాను కదా. అందుకని ఈ వాల్ స్టిక్కర్ చూసారా, డైనింగ్ ఏరియా దగ్గర మనకి వాల్ స్టిక్కర్ అనేది అంటించాను, కొంచెం మంచిగా కనబడుతుంది కదా ఎవరన్నా వచ్చినా కూడా అనేసి. స్మూత్ వాల్ కాదు కాబట్టి ఇది కొంచెం పైకి లేస్తానట్టున్నది అనమాట. ఈ డైనింగ్ ఏరియా నుండి మనం కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ మనకి పూజ గది ఉంటుంది. ఈ కర్టెన్ చూసారా, ఇది మీషోలోనే తీసుకున్నా, చాలా తక్కువ పడింది. ఒకవేళ లింక్ ఉండేది ఉంటే మీకు పెడతాను, తీసుకోండి మీరు కూడా, చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇలా వస్తే మా సత్యనారాయణ పీఠ అనమాట, సత్యనారాయణ వ్రతం. ఈ పీఠ మీదనే చేసుకుంటాం మేము, మా ఆయన వల్ల తరతరాల నుంచి వస్తుందంట ఈ పీఠ. అందుకనే ఈ పీఠను మార్చకుండా ఈ పీఠ మీద మాత్రమే సత్యనారాయణ వ్రతం ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ చేసుకుంటా ఉంటాము. ఈ కర్టెన్ కూడా మీషోలోనే తీసుకున్నా, ఇది బ్యాక్డ్రాప్ తక్కువనే పడింది. ఇది కూడా లింక్ ఉంటా పెడతాను, తీసేసుకోండి. ఇంకా ఇటు మనకి దేవుడి ఫోటో ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి, మనకి రెంట్ కదా అందుకోసం అనేసి ఎక్కడ మొల్లలు కొట్టడం అలాంటిది ఉండదు, అందుకనేసి ఇక్కడ పెట్టుకుంటాము. ఓన్ హౌస్లో అయితే పెట్టేద్దాము. మా ఆయన అయితే ఫొటోస్ ఓపెన్ చేసి చూపిద్దాం అనేసి ఇలా ఓపెన్ చేశాడనమాట. తిరుపతి దేవుడు ఇంకా మహాకాళేశ్వర్ ఉజ్జయినికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాం కదా ఆ ఫోటో అనమాట. మా ఆయనకి ఎక్కువ తిరుపతి దేవుడు అంటే ఇష్టం, నాకు కూడా ఇష్టము. కాకపోతే ఏంటంటే ఫొటోస్లో అయితే నాకు ఎక్కువగా ఏంటంటే రాధాకృష్ణులు, రాధాకృష్ణులు అంటే ఇష్టం పెట్టేసి మా ఆయన మీకు చూపిద్దాం అనేసి. డైనింగ్ ఏరియా దగ్గర ఇలా స్టిక్కర్స్ అయితే అంటించాను స్విచ్ బోర్డ్స్ పైన. ఇదన్నమాట డైనింగ్ ఏరియా మొత్తము. డైనింగ్ ఏరియా నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఎంట్రీ. మేము అన్న వాళ్ళ ఛానల్లో ఒకసారి హోమ్ టూర్ చేశారు మాది, అప్పుడైతే ఈ బెడ్రూమ్ చూపించలేదు, ఎందుకంటే మా అత్త పడుకొని ఉంది డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి చూపించలేదు. ఇప్పుడైతే చూపిస్తున్నాము. ఇంకా అవైతే అది కూడా శారీ అనమాట, శారీ కట్ చేసి నేనైతే కర్టెన్ లెక్క వేసేసిన, కర్టెన్స్ తీసుకోలేదు కాబట్టి. ఇక్కడ చూడండి బెడ్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఇది మా అత్త యొక్క డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇంకా ఇందులో వెస్ట్రన్ టాయిలెట్ ఉంది కాబట్టి అత్తమ్మకి ఇబ్బంది అవుతుంది అనేసి, ఇండియన్ టాయిలెట్లో ఇబ్బంది అవుతుంది అనేసి చిన్న బెడ్రూమ్ మేము తీసుకొని వెస్ట్రన్ టాయిలెట్ ఇందులో ఉండడం వలన అత్తమ్మకి బెడ్రూమ్ ఇచ్చేసినాం అనమాట. ఇక్కడ మనకి టాయిలెట్ కూడా వెస్ట్రన్ టాయిలెట్ అనమాట. ఇదన్నమాట మా రూమ్ టూర్ అయితే. అయితే మేము ఫస్ట్ హౌస్ ఎందుకు రెంట్ ఖాళీ చేసినాము అంటే అది చైనీస్ స్కూల్ మారుద్దామని అనుకున్నాం అన్నట్టు, అందుకోసం అనేసి అది ఖాళీ చేసేసి ఇక్కడికి షిఫ్ట్ అయినాము. ఇదండి మా హోమ్ టూర్ అయితే. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.